నాయకులను చూస్తా ఉంటే జాలేస్తా. ఈ రోజు మా జనసేన పార్టీ కొత్త కార్యకర్త సమావేశం నూతనంగా చేయని అందరి సమక్షంలో ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్స్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత తిరుపతిలో నిన్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఓకే, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మమ్మల్ని కాల్చారు. ఇది వాళ్ళ వ్యాపారం చల్లారని జ్వాల. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మమ్మల్ని కాల్చారు. ఎవరే వీళ్ళంతా? ఈయన పేరు తాళూరు ప్రసాద్. ఈయన వైసీపీ నాయకుడు, కార్పొరేటర్ భర్త. సంధ్యారాణి కార్పొరేటర్. ఉదయగిరి రమేష్ ఆయన ఏదో ఒకదానికి చైర్మన్. ఆమోస్ బాబు టౌన్ బ్యాంక్ డైరెక్టర్. అమర్ బాబు టౌన్. వీళ్ళందరూ వైసీపీ నాయకులు. వాళ్ళ డ్రైవర్లు నాయకులు, వాళ్ళ పిఏలు. వాలంటీర్లు ఏమన్నారా? 2000 మంది, 2800 మంది తిరుపతిలో వాలంటీర్లు ఎక్కడున్నారు? ఎందుకు రాలేదు అంటే వాలంటీర్ రూపంలో వైసీపీ నాయకులు నిన్న పవన్ కళ్యాణ్ గారి బొమ్మను కలిచారు. అంటే అర్థమైందా? నిజమైన వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. నిజమైన వాలంటీర్లు జనసేనతో ఉన్నారు. వాలంటీర్ల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని వాలంటీర్ అందరూ తెలుసుకోవాలి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 5 రూపాయల పేటీఎం బ్యాచ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు కలిసి వాళ్ళకి కావాల్సిన పాంప్లెట్లు ఇస్తున్నారు. పాంప్లెట్ అంటే సాక్షి కాదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అందుకే తిరుపతి నాయకులు అడుగుతున్నా, మీ 2800 మంది వాలంటీర్లు ఎక్కడ వాలంటీర్లు కలిసారు? వీళ్ళంతా ఎవరు? ఈడున్న 22 మంది, దాంట్లో 6 మంది కార్పొరేటర్లు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పిఏలు. ఒక్క వాలంటీర్ కూడా లేడే, ఏమయ్యాడు వాలంటీరే? కాబట్టి తెలుసుకోండి, ప్రజలు వాలంటీర్లు మా వెంటే ఉన్నారు. మీ డ్రామాలకి సాగమని చెప్పి కూడా తిరుపతి వైసీపీ నాయకులకి, తిరుపతి శాసనసభ్యులకి తెలియజేస్తున్నారు.